తొలి ప్రేమ రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ వచ్చేసి 1998 24 జూలై. సో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్లీన్ యూ సర్టిఫికేట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2 గంటల 26 నిమిషాల నిడివితో వచ్చినటువంటి తొలి ప్రేమకి అసల్ సిసల్ హీరో కరుణాకరన్ డైరెక్టర్. చాలా అద్భుతమైన దర్శకత్వం. సో ఒక అందమైన హీరోయిన్ని పెట్టాడు కీర్తి రెడ్డి. పక్కన యావరేజ్ ఓ సుమారు యావరేజ్ ఉన్న హీరో పెట్టినా కూడా ఆ యావరేజ్ హీరోని ఒక సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకురావడానికి ఉపయోగపడ్డటువంటి సినిమా తొలి ప్రేమ. నిజానికి కీర్తిరెడ్డి ఈ సినిమాలో కనబడ్డంత అందంగా, పక్కన పవన్ కళ్యాణ్ చిన్నగా పలు వరుసలో కొంచెం చిన్న గ్యాపు, సన్నగా కొంచెం మెల్లికన్ను, సన్నటి పర్సనాలిటీ, అంటే అందం ప్రకారంగా హీరోలాగా కనిపించేటువంటి ఇది కాకుండా కేవలం బాడీ లాంగ్వేజ్ ఒక కుర్రాడు, ఒక మామూలు సగటు కుర్రాడు అట్లా అనుకొని చిరంజీవి తమ్ముడు అయినా కూడా చిరంజీవి మ్యానరిజమ్స్ లేకుండా ఒక సగటు కుర్రాడిలాగా సహజమైన నటన ప్రదర్శించినందుకు అతను ఇవాళ క్రేజ్ అయిపోయాడు, ఒక పెద్ద స్టార్ అయిపోయాడు. నిజానికి అతనికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటనేది ఈ సినిమా చూస్తే అసలు ఈ 25 ఏళ్ళ తర్వాత 175 రూపాయల టికెట్తో సంధ్యా 70 AM హౌస్ఫుల్ స్థాయికి సినిమా వారం రోజులు వరుసగా వెళ్తుందంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని పెద్ద పెద్ద సినిమాల మధ్య అసలు స్టామినా ఏంటో, సినిమా స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ని ఫస్ట్ టైం స్టార్ చేసిన సినిమా ఇది. సో అందం ప్రకారం ఇందాక పేర్కొన్నట్టు కీర్తిరెడ్డి అందంతో ప్లస్ మార్కులు కొట్టేస్తుంది. ఆమె ఇష్టపడ్డటువంటి ఒక మామూలు ఒక వ్యక్తి బాలు, ఒక యావరేజ్ విద్యార్థి. సో అతను పాత్రలో పవన్ కళ్యాణ్ నటించాడు. ఆలీ, వేణుమాధవ్, సంతోష్, ఇంకొక అతను ఇతను ఫ్రెండ్స్గా నటించారు. ఓ మామూలు ఫ్రెండ్ బ్యాచ్, ఒక విలన్ బ్యాచ్, రవిబాబు విలన్ బ్యాచ్. వాళ్ళు క్రికెట్ దగ్గర ఫస్ట్ చూపిస్తారు, తర్వాత పర్సనల్ దాంట్లో కూడా చూపిస్తారు వాళ్ళ సిస్టర్ని నేర్పించినప్పుడు. సో ఈమెకు ఒక మంచి అందమైన చెల్లెలు పవన్ కళ్యాణ్కి. సో ఇట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంట్లో తిట్లు తింటూ ఉంటాడు నర్రా వెంకటేశ్వరరావు తండ్రి. సో నర్రా వెంకటేశ్వరరావు ఎప్పుడు కోప్పడుతుంటే పెదనాన్న వచ్చి నగేష్ నర్రా వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా జీవించలేకపోవడం ఒక విషాదం. సో వా పెద్దనాన్న చాలా ఇతన్ని ఇష్టపడుతుంటాడు. అతన్ని ఏంది బ్యాక్గ్రౌండ్, అతను ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని చేసుకోనందుకు అతను బ్రహ్మచారిగా ఉండిపోతాడు. సో ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ. సో అట్లాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అబ్బాయి, ఈ అమ్మాయికి, ఈ ఇతనికి ఒక అనారు వెలిగిస్తున్నప్పుడు నీళ్ళ పక్కన చాలా పొయెటిక్ వేలో హీరోయిన్ పరిచయం అవుతుంది. చూసి మనసు పాడేసుకుంటాడు. ఆ తర్వాత వెంటనే ఆమె కారులో వెళ్ళిపోతుంది, అంటే హై క్లాస్ అమ్మాయి. ఆ తర్వాత సెకండ్ టైము మళ్ళీ ఇంకొక దగ్గర కలుస్తుంది, అప్పుడు కూడా వీళ్ళు కలుసుకోరు. కానీ ఇతని సేవాధర్మం, ఒక రోడ్డు మీద ఒక పాప పడిపోతుంటే ఆ పాపను కాపాడితే ఈ అమ్మాయి చూస్తుంది, ఇతను ఇంప్రెస్ అవుతుంది. అతను ఆమె మంచి పనులు చేసే ప్రతి వ్యక్తి ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నట్టుగా అంతకుముందు ఆయిల్ కింద పడిపోతే వేరే వాళ్ళకు పడొద్దు అని చెప్పేసి వేరే వాళ్ళని పక్కకు పంపిస్తూ అక్కడ ఇసుకేస్తున్నటువంటి వ్యక్తి ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది. ఆ రకంగా పవన్ కళ్యాణ్ యొక్క వర్క్, అంటే బాలు యొక్క వర్క్ చూసి ఆమె అభిమానిగా మారి అతని కోసం ఫాలో అవుతుంది. 2 సార్లు అతను మిస్ అవుతాడు. 3వ సారి ఆమె కోసం తిరుగుతూ ఉంటే ఫ్రెండ్స్ ఒక అతనికి అర్జెంట్గా ఎగ్జామ్ అవసరమైతే ఆ ఎగ్జామ్ కోసం అక్కడ అమ్మాయి ఉందని చెప్పి చెప్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్కి చెప్తాడు, నువ్వు నా అమ్మాయి కోసం రాలేదు, నీ మాట కోసం వచ్చాను, ఫ్రెండ్ కోసము, అంటే ఎగ్జామ్ రాయించుకోవడానికి, ఎందుకంటే నేను పిచ్చోళ్ళకి కనబడుతున్నాను మీకు ఇలా వాడుకుంటున్నారని చెప్పి బాధపడతాడు. ఆ ఫ్రెండ్ గిల్టీగా ఫీల్ అయ్యి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడ నిజంగానే అమ్మాయి వస్తుంది అక్కడికి, మళ్ళీ మిస్ అవుతుంది. ఇట్లా వెతుకుతూ ఉన్నాక చివరాకరణ చాలా నాటకీయమైన పద్ధతిలో హీరోయిన్ ఇతన్ని కలుసుకుంటుంది. కలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరు చక్కగా మాట్లాడుకున్న తర్వాత ఆమె లిఫ్ట్ ఇస్తుంది అనమాట, యాక్చువల్లీ ఇతను ఊటీకి వెళ్తే. ఆ వీళ్ళిద్దరు కారు ప్రమాదానికి గురైనప్పుడు ఇతను చేయి ఇస్తున్నా కూడా జారి కొండలో పడిపోవడం ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత అమ్మాయి గిల్టీ, అయ్యో నేనే అతను లిఫ్ట్ ఇచ్చాను, లేకపోతే అతను పడిపోయేవాడు కాదు అన్న గిల్టీ కాన్షియస్ ఆమెకుంటుంది. వెతుకుతూ చివరికి అతనికి ఇంటికి వస్తుంది తండ్రిని తీసుకొని. సో తాతయ్య పీజే శర్మని తీసుకొని. సో మొత్తానికి తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు ఈమెకి, సో డాక్టర్లు వాళ్ళు. సో మొత్తానికి ఏంటంటే ఇలా ఫ్యామిలీ అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ఈమె చెప్పాలనుకుంటే చెల్లెలకి చెప్పి బాధపడుతుంటాడు, పిన్ని కూతురు ఉంటుంది చెల్లెలు, ఆమె మంచి ఫ్రెండ్ ఉంటుంది. సో వీరిద్దరి మధ్యలో అలా జరుగుతూ ఉంటే లాస్ట్కి చెప్పాలవుదా ఆమెకి మంచి ఫారిన్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఆ సీట్ కోసం ఆమె వెళ్ళిపోయే దశలో ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పొద్దని మాటిస్తాడు.
చివరాకరణ ఆమె వెళ్తుంది, ఇతను వెళ్ళలేక మళ్ళీ వెనక్కి తిరిగి నాకు ఇక్కడ ఏదో వదిలిపోయినట్టు ఉంటుంది, అది నీకు అనిపిస్తుంది అంటే నాకు అనిపిస్తుంది అన్న ఇద్దరు ఏడ్చుకొని వాళ్ళ తొలి ప్రేమ సక్సెస్ అయిందనగా చూపించినప్పుడు, అప్పుడు నగేష్ లోపల రావడానికి ఏదైనా టికెట్ లేకపోతే అతను బయటపడేస్తే అతను బయట నుంచి చూసి అతను ఆనందపడతాడు, ఫ్రెండ్స్ చూసి వాళ్ళు ఆనందపడతారు, మొత్తానికి సుఖాంతం అవుతే ఆమెకి ఆపొద్దు, నువ్వు నీ యొక్క చదువు కోసం నువ్వు ఏదైతే విదేశాలకు వెళ్దావు అనుకున్నావు అది వెళ్ళిపో, హ్యాపీగా నువ్వు చేసుకొని పని, ఆ తర్వాతే మన ప్రేమ పెళ్ళి అన్న టైప్లో చేసి ఆ తర్వాత వీళ్ళ ప్రేమ సక్సెస్ అయినట్టు పెడతారు. దేవ సంగీతం, జీవీజీరాజు నిర్మాణ విలువలు బాగున్నాయి, జీవీజీరాజు నిర్మాత. యాక్చువల్లీ ఒక పుకార్ ఏంటంటే సినిమాకి రెమ్యునరేషన్ తర్వాత తీసుకున్నాడు అని చెప్పేసి, సరే ఏదైనా మన అప్కమింగ్ స్టేజ్లో ఆ టైప్ తీసుకున్నాక తొలి ప్రేమ తాజ్మహల్లో ఒక పాట తీస్తారు, ఆ పాట చాలా బాగుంది, ఆ తాజ్మహల్ దగ్గర తీసింది. ఇందాక చెప్పినట్టుగా కీర్తి రెడ్డి పక్కన మనకు పవన్ కళ్యాణ్ యాజ్ అందంగా చాలా డల్గా కనపడ్డా, ఆ క్యారెక్టర్ ఒక చాలా సగటు క్యారెక్టరు, ఆ రిసెంబ్లెన్స్ ఎగ్జిస్ట్ అప్పటికి సూపర్ స్టార్ కాదు కాబట్టి ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యాడు. ఇప్పుడున్న ఇమేజ్ వేరు, మళ్ళీ ఇప్పుడు పట్టుకోలేనంత ఇమేజ్ వచ్చింది. సో ఇక్కడ యాక్చువల్లీ కీర్తి రెడ్డి టాప్ అవుతుంది అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ తగిలిపోయాడు, ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ ఎంత అందం పక్కన పెడితే పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశాడంటే అంత అద్భుతంగా చేశాడు. కాబట్టి మన ఈ మనసే మనసే పాట అవన్నీ వస్తుంటే స్క్రీన్ మీద వెళ్ళి డ్యాన్స్ ఆడుతున్నారు. సో ఈ లెవెల్ సినిమా ఇది. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4.25/5. ఒక మంచి సినిమా, కరుణాకరణ్ కళాత్మకంగా హీరోయిన్ చూపించిన తీరు, ఎక్కడ కూడా ఆమె కనీసం ఒక కాలు బొడ్డు కానీ చన్ను గీత కానీ ఎక్కడ ఒక పిరుదు కానీ ఏటువంటి ఇది లేకుండా హీరోయిన్ని చాలా నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సంసార పక్షంగా చూపించి ఎక్కడ కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి ఇబ్బంది లేకుండా చేశాడు. సో కామెడీ కూడా చక్కగా ఉంది. వీళ్ళు అమ్మాయిలను ఏడిపేయడానికి బస్సులో ఎక్కినప్పుడు ఆ లేడీస్ కొట్టి, ఇప్పుడు మనల్ని ఎంత కొట్టారు వాళ్ళని ఎంత కొట్టి ఉంటారు నెక్స్ట్ స్టాప్లో అని వీళ్ళు అనుకోవడము, ఆ తర్వాత వాళ్ళ నిజంగానే వాళ్ళు లేడీస్ కానిస్టేబుల్స్ బజాయించడము, ఇదంతా కూడా తమాషగా ఉంటుంది. అట్టగే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు తల్లి సంగీత అబ్బా ఎంత బాగా చదువుకుంటున్నావు బాబు అన్నప్పుడు వీళ్ళ చెల్లెలు బయటకు వచ్చి వీడు ఆ లేడీస్ హాస్టల్ దగ్గర తన్నులు తింటాడు వీడు సెట్ అయిందని చెప్పేసి ఆ తర్వాత అన్ని అప్పుడేమో బిల్డప్ ఇచ్చడం, ఆ తర్వాత అలీ విషయం తెలిసిపోవడం, ఆ తర్వాత బండ్ల మీద ఫ్రెండ్స్ అంతా కలిసి తిరగడం చాలా సహజంగా ఉంటుంది. అరైబాబు ఫైటింగ్, అరైబాబు వీళ్ళ చెల్లెని ఏడిపించడము, ఇది సిస్టర్ కాదు కదా వీడు అది కదా ఇది కదా అనే టైప్లో, ఆ మొత్తానికి ఏంటంటే చాలా బాగుంటుంది ఆ ఫైట్స్. రవిబాబు కూడా సన్నగా ఉన్నాడు అప్పట్టు, దాంట్లో పొడుగుగా సన్నగా ఉన్నాడు, ఫైట్లు అవన్నీ బాగా చేశాడు పవన్ కళ్యాణ్. సో మొత్తానికి ఏంటంటే ఒక క్రేజ్ సృష్టించుకున్నాడు. అయితే ఏంటంటే ఇక్కడ తమాషా అయిన సూపర్ స్టార్ కావడానికి ఇంకో రహస్యం ఏంటంటే అతను ఎక్కడ కూడా ఆ చిరంజీవి అంత పెద్ద సూపర్ స్టార్, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత పెద్ద స్టారు కృష్ణ, కృష్ణ తర్వాత పెద్ద స్టారు చిరంజీవి, అంటే ఇది తర్వాత అనేది కూడా టైం ప్రకారం చెప్తున్నాను, ఎవరికి ప్రత్యేకత వాళ్ళది, ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ఏ కృష్ణ కృష్ణనే చిరంజీవి చిరంజీవి, ఈ నలుగురు నాలుగు స్తంభాల్లాగా అనుకున్నప్పుడు చిరంజీవి తర్వాత వచ్చినటువంటి ఇతను చిరంజీవిని అసలు ఏమాత్రం అనుకరించకుండా ఎక్కడ కూడా చిరంజీవి రిసెంబ్లెన్స్ తీసుకురాకుండా చిరంజీవి మ్యాన్రిజమ్స్ ఫాలో కాకుండా సొంతంగా డ్యాన్స్ సొంతంగా ఫైట్ చేశాడు. కాబట్టే తనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ చేసుకొని వాళ్ళ యూత్లో ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిజానికి ఇతనికి వచ్చిన ఇంత క్రేజ్ను పట్టుకుంటే వేరే ఏ సూపర్ స్టార్ కూడా ఆగడు, కంపల్సరీ సినిమాలే చేస్తాడు. కానీ అతనికి ఎందుకు ప్రజాసేవ చేయాలనిపించింది, అది ఆయన వ్యక్తిగత విషయము, అది మనకు అనవసరమైన విషయం. కాకపోతే ఏంటంటే అతను సినిమాల్లో కంటిన్యూ అయ్యింటే ఇంత పెద్ద సూపర్ స్టార్ డమ్ పెట్టుకొని అతను త్యాగం చేస్తూ గెలిచినా ఓడినా కూడా పాలిటిక్స్లో ఉంటున్నాడు, ఆయనకి ఏదో చేయాలన్న తపనతో ఏదో కష్టపడుతున్నాడు జనసేన పార్టీ పెట్టి. సో అది రాజకీయాలను పక్కన పెడితే నాకు తెలిసి అవతల పార్టీలో కూడా ఇతనికి అభిమానులు ఉంటారు, ఎందుకంటే అంతటి నటుడు ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ మ్యానరిజమ్స్ ఆ చేయడం అవన్నీ కూడా ఒక మ్యానరిజమ్స్గా క్రియేట్ అయినాయి ఎక్కడ కూడా. అంటే ఇది ఏంటంటే ఐడెంటిఫికేషన్ సొంతంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడనేది అనిపిస్తుంది. నగేష్ పెద్దనాన్న పాత్ర ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కాగా, చెల్లెల పాత్ర బాగుంది, సంగీత పాత్ర బాగుంది, కరుణాకరన్ డైరెక్షన్ బాగుంది, నర్రా వెంకటేశ్వర తండ్రి పాత్ర